శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఏర్పాటు చేసిన శాంక్స్టన్స్ ప్లాంట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ సురేష్ బాబు, పి తేజేశ్వరరావు ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో శాంక్స్టన్స్ పరిశ్రమ కార్మికులు చలో కలెక్టరేట్ చేపట్టి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాట్కర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మిక చట్టాలను దొంగలో దొక్కి కార్మిక హక్కుల్ని కలరాస్తుంది. ఈ విధానాలను సిఐటి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు 97లో కూడా ఇదే పద్ధతిలో కార్మికుల తాలూకు ఉద్యమాన్ని అంచేయడం కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టి యూనియన్ లేకుండా చేస్తామని చెప్పి యాజమాన్యానికి మొత్తం జిల్లా ప్రజానీకం శాంపేషన్ కార్మికుల పోరాటానికి అండగా నిలబడి ఆ రోజు యాజమాన్యం తాలూకు ఎత్తుగడలన్నీ కూడా తిప్పికొట్టి కార్మికులతో వేతన ఒప్పందం చేసుకున్న పరిస్థితి గుర్తు చేస్తున్నాం యాజమాన్యానికి. ఈరోజు కార్మికులకి అక్టోబర్ నెలలో పనిచేసిన వేతనాలు కూడా నేటికి చెల్లించకుండా, అలాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా వేతన ఒప్పందాలు అంగీకరించినటువంటి 45 రోజుల గ్రాస్ వేతనం బోనస్ రేటుకి చెల్లించలేదు. అలాగే కోవిడ్ తర్వాత యాజమాన్య అదనంగా సెలవులు ప్రకటించిన 69 రోజులకు కూడా నేటికి కూడా వేతనాలు చెల్లించకుండా కార్మికుల్ని, కార్మికుల కుటుంబాల్ని వస్తులతో రోడ్డు మీదకి నెట్టింది. యాజమాన్య తాలూకా నిర్లక్ష్య వైఖరిని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి శాంపిషన్స్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాన్ని వెంటనే కలెక్టర్ గారు చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత అందరు కూడాను యాజమాన్యం చేస్తున్న తప్పుడు పద్ధతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు ఇచ్చే వరకు కూడాను సిఐటి కార్మికులకు అండగా ఉంటుంది. శాంపిషన్స్ కార్మికులు అంటే ఒంటరిగా లేరు. ఈ జిల్లాలో ఉండే అంగన్వాడీ, ఆశ మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని పరిశ్రమ ప్రాంత కార్మికులు కూడా అండగా నిలబట్టి కార్మికులతో ఒక సత్తా ఏటో యాజమాన్యానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించి పెడుతున్నటువంటి శాంపిస్టన్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం ఇవాళ మొండి వైఖరి అవలంబిస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న కార్మికులకి ప్రతి నెల కూడా వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ యాజమాన్యం అక్టోబర్ నెల వేతనం ఈవేళ నవంబర్ 29వ తేదీ వచ్చినప్పుడు కూడా చెల్లించలేదు. 69 రోజులు యాజమాన్యం అదనపు సెలవులు ప్రకటించింది. కోవిడ్ అనంతరం ఆ అదనపు సెలవులకు పూర్తి వేతనం గతంలో చెల్లించేది, ఆ రకంగా చెల్లించకుండా ఇప్పుడు దాన్ని కుంటి సాకులు చెప్తా మేము చెల్లించము అని చెప్పినటువంటి పద్ధతులను, మేము కొద్ది మొత్తమే ఇస్తామనేటువంటి పద్ధతులను కూడా చెప్తుంది. ఇది సరైనది కాదని చెప్పి కార్మికులందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే గత 15 సంవత్సరాలుగా ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారం 45 రోజుల గ్రాస్ వేతనం చెల్లించాలా.